वेलकम बैक टू माय चैनल वैष्णवी विशेषालु मनम ब्राह्मी स्टाइल सांबार पोड़ी एला चेयालो चूसेद्दाम। मरी कोलतलतो सांबार पोड़ी चेसारंटे सांबार मंची रंगु रुचि तो पाटु गुमगुमलाडिपोवाल्सिंदे। मरी दानि प्रासेस एलानो इप्पुडु चूसेद्दाम। अंतकंटे मुंदु इंका मन चैनल ने एवरैना सब्सक्राइब चेसुकोकुंडा चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडि, अलागे पक्कने उन्न बेल ऐकान प्रेस चेयंडि, वीडियो नि लाइक चेयंडि। सांबार पोड़ कोसम मुंदुगा मनम शनगपप्पुनि वेयिंचुकोवाली। नेनैते इक्कड ई चिन्न ग्लास तो तीसुकुंटुन्नानु। शनगपप्पु वच्चेसि रेंडु ग्लासुलु वेसुकोवाली। వీటిని ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలి। మనం హై లో పెట్టి వేయించామంటే పైకి వేగినట్టే అనిపిస్తాయి, కానీ పచ్చిగా ఉంటాయి। సాంబార్ అనేది ఏమంత టేస్ట్ అయితే బాగుండదు। శనగపప్పు ఈ విధమైన కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత అదే గ్లాస్ తో 3/4 గ్లాస్ మినపప్పుని వేసుకొని వేయించుకోవాలి। చూడండి మినపప్పు కూడా ఈ విధమైన కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి। తర్వాత అదే గ్లాస్ తో 1 గ్లాస్ ధనియాలను వేయించుకోవాలి। తర్వాత 1 స్పూన్ మిరియాలను వేయించుకోవాలి। వీటికి కూడా ఆయిల్ ఏమ అవసరం లేదు, 1 నిమిషం పాటు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత 2 స్పూన్ల మెంతులను వేయించుకోవాలి। ఈ మెంతులు త్వరగా వేగిపోతాయన్నమాట। వీటిని బాగా కలుపుతూ ఈ విధమైన కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। ఆ తర్వాత ఎండు మిరపకాయలను వేయించుకోవాలి। వీటినైతే ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలన్నమాట। వీటినైతే ఇలా కాస్త ఎక్కువగానే వేసుకోవాలి, అప్పుడే సాంబార్ అనేది మంచి కలర్ వస్తుంది। ఇంకా మనం సాంబార్ చేసేటప్పుడు ఎక్స్ట్రా కారం పొడి వేయాల్సిన అవసరం ఉండదు। మిరపకాయలు ఈ విధంగా వేగిపోయాక పక్కన పెట్టుకోవాలి। నేనైతే సాంబార్ పొడిలో కొబ్బరి అయితే వేయట్లేదన్నమాట। మనం కొబ్బరి వేసి ఈ సాంబార్ పొడి చేసామంటే అది కొద్ది రోజుల వరకు అయితే బాగుంటుందన్నమాట, ఒక 1 మంత్ వరకు అలా। ఆ తర్వాత ఎక్కువ రోజులు స్టోర్ చేసామంటే అది పాత వాసన వచ్చేస్తుంది। కొబ్బరి వేయకుండా సాంబార్ పొడి చేసామంటే అది ఒక 2-3 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుందన్నమాట। మనం కొబ్బరి కావాలంటే మనం సాంబార్ చేసేటప్పుడు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, లేదా ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు। ఇవన్నీ బాగా చల్లారాక మెత్తగా పొడి చేసుకోవాలి। లాస్ట్లో ఇలా ఎండు మిర్చి వేసుకొని పొడి చేసుకోవాలి। ఫస్ట్ వేసామంటే అవన్నీ మిగిలినవన్నీ కూడా మెదగవన్నమాట। చూడండి ఎంతో సింపుల్ గా ఎటువంటి మసాలాలు లేకుండా బ్రాహ్మిన్ స్టైల్ సాంబార్ పొడి అయితే రెడీ అయిపోయింది। మరి ఈ విధంగా సాంబార్ పొడి చేసి సాంబార్ చేశారంటే మంచి రంగుతో పాటు కుమకుమలాడిపోతుంది। మరి ఈ విధంగా సాంబార్ పొడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। వీడియో ఎలా ఉందో కామెంట్స్ లో కామెంట్ చేయండి।